Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒక్క దెబ్బతో సీన్ మార్చేసిన జగన్ ఎక్కడి వాళ్ళు అక్కడ గప్చుప్. అవును, సీఎం జగన్ తాజాగా ప్రకటించిన వరాలపై ప్రతి ఒక్కరూ ఇదే మాట చెబుతున్నారు. నిజానికి ఏ ప్రభుత్వమైనా నయానో భయానో ఉద్యోగులను తన దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. పైగా ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఉద్యోగుల కోరికలను తీర్చేందుకు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ సీఎం జగన్ మాత్రం ఉద్యోగులకు సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా కారుణ్య నియామకాల విషయంలో జగన్ చేసిన ప్రకటన దాదాపు 10,000 మంది ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతోంది. వాస్తవానికి ఇప్పటి వరకు ఉన్న వెసులుబాటును బట్టి ఉద్యోగులు ఎవరైనా విధి నిర్వహణ సమయంలో ప్రాణాలు కోల్పోతేనే ఈ క్లాజ్ వర్తిస్తుంది. అంటే వారి కుటుంబంలో చదువుకున్న వారికి లేదా ఎవరికైనా కారుణ్యం క్రింద ఉద్యోగాలు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు జగన్ ఈ పరిధిని దాటి మరీ ప్రకటన చేశారు. గత ఏడాది కరోనా కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు కూడా కారుణ్య నియామకాలు చేస్తామని ప్రకటించారు. ఫలితంగా దాదాపు 10,000 మందికి పైగా కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కనున్నాయి. ఇది ఉద్యోగ సంఘాల డిమాండ్లలో లేకపోవడం గమనార్హం. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల కళ సొంత ఇంటిని నిర్మించుకోవడం. అప్పోసొప్పో చేసి మరీ సొంత ఇంటిని నిర్మించుకునేందుకు ఉద్యోగులు ప్రయత్నిస్తారు. అయితే ఇప్పుడు ఇలాంటి వారికి కూడా ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించనున్న జగనన్న స్మార్ట్ టౌన్షిప్లలో 150 నుండి 300 గజాల స్థలాలను 20% తక్కువ ధరలకే అందించేందుకు జగన్ నిర్ణయించారు. ఇది కూడా ఉద్యోగుల సంఘాలు పెట్టిన డిమాండ్లలో లేకపోవడం గమనార్హం. దీనివల్ల ఉద్యోగులకు సొంతింటి కళ సాకారం చేయనుంది. దీంతో ఉద్యోగులకు జగన్ ప్రకటించినవి కేవలం వరాలు మాత్రమే కాదని అంతకు మించినవి అంటున్నారు వేతన జీవులు. అదే సమయంలో ఒకే ఒక్క దెబ్బతో జగన్ ఈ విషయంపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు ఎక్కడి వాళ్లను అక్కడ గప్చుప్ చేసేశారు.